చీలాసౌ అలా వైకుంఠపురం సినిమాలతో మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నాడు సుశాంత్. వరుస సక్సెస్ల మీదున్న సుశాంత్ ఇప్పుడు మరో ప్రయోగాన్ని చేశారు. ఇచ్చట వాహనములు నిలపరాదు అంటూ సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు నేడు ఆగస్టు 27న వచ్చాడు. ఈ మూవీతో సుశాంత్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించారో ఓసారి చూద్దాం. దర్శకుడు తన జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ కథను అల్లినట్టు చెప్పుకొచ్చాడు. తన స్నేహితుడికి జరిగిన ఘటనలే ఈ సినిమా నేపథ్యం అని, నో పార్కింగ్ నో బోర్డ్ కాలనీలో జరిగిన సంఘటనలే ఈ సినిమాకు మూలమని చిత్ర యూనిట్ మొదటి నుంచి చెబుతూనే ఉంది. దీనికి తగ్గట్టుగా సుశాంత్ సైతం సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఇక ఈ చిత్రంతో కొత్త సుశాంత్ కనిపించాడని మూవీ చూసిన అందరూ చెబుతున్నారు. సుశాంత్ తెలిపాడు, కమర్షియల్ అంశాలతో పాటు ఎంతో రియలిస్టిక్గా ఉందని సుశాంత్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో సినిమా మీద భిన్న రకాల కామెంట్లతో మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. నిన్న రాత్రి రిలీజ్ అయిన యుఎస్ ప్రీమియర్ షోలో పబ్లిక్ టాక్ కూడా యావరేజ్ గానే వినిపించింది. మరి కాన్సెప్ట్ లో పూర్తి రివ్యూతో మీ ముందుకు రాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.